Aradhana Samayam. ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో నా వందనములు మరియు మరొక కార్యక్రమమునకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబాలు అందరూ క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు మేము చేసే ప్రతి ప్రార్థనలలో మా శ్రోతల కొరకు, మా దాతల కొరకు మేము మరొక నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు, మేము అందరము క్షేమంగా ఈ నూతన సంవత్సరములో ప్రారంభించబడినప్పటి నుండి ఈ సంవత్సరం చివరి వరకు మనము, మన కుటుంబాలు ప్రభువులో ఆత్మీయంగాను శారీరకంగాను వర్ధిల్లుతూ దేవునిలో బలపరచబడాలని కోరుకుంటూ మరొక కార్యక్రమమునకు ప్రేమతో మీకు స్వాగతం. దైవ నడిపింపు కొరకు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్లి కనికరము కలిగిన మా ప్రియమైన తండ్రి, మా ప్రభును మీ ప్రియ కుమారుడినైనా యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మిమ్మల్ని గురించి వినేటటువంటి మీ మాటలు వినే అవకాశం ఇచ్చిన మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ పక్షమున మీ మాటలు అందించబోతుంటుండగా నన్ను మీ ఆత్మతో నింపుకొని పరిశుద్ధులైన నిబిడలతో మీరు మాట్లాడి మీరు మహిమ పొంది మమ్మల్ని దీవించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక కొన్ని దినములలో సిలువకు అప్పగింపబడబోక మునుపు తన శిష్యులందరికీ చివరి భోజన పంక్తిలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మార్కు రాసిన సువార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఒక బాధ్యతను ప్రభులవారు తన శిష్యులకు అప్పగించినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఆ దినాలలో అది శిష్యులకు మాత్రమే చెప్పబడింది. ఈరోజు ఆయన శిష్యులమైనటువంటి నీకు, నాకు కూడాను ఒక బాధ్యతతో కూడినటువంటి భాగముగా దీన్ని ప్రేమతో మనము స్వీకరించే వారిమై ఉండాలి. ఈ మాటకు మరొక మాట నేను జత చేయగలిగితే, మత్తయి రాసిన సువార్త 20:19-20 మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమివుడి అని చెప్పాడు. సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని మార్కు సువార్తలు చెప్పగా మత్తయి గారు వ్రాస్తూ బాప్తిస్మం కూడా ఇవ్వండి అని చెప్పాడు. ఇది చిట్ట చివరి సందర్భంలో ప్రభు తన శిష్యులకు బాధ్యతతో కూడినటువంటి ఒక పనిని అప్పగించినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పని చేయమని అప్పగించాడు అని మనం ఆలోచించేస్తే, మనకు వాక్య భాగం ఏం కనిపిస్తుందంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందిగా ఉన్నారు. లూకా 10:2 కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందిగా ఉన్నారు. కోతకు సరిపడునంత పనివారిని సిద్ధం చేయాలి లేక సిద్ధం చేయుడి అని శిష్యులకు ఆ మాట చెప్పాడు. చేయవలసింది ఎంతో ఉంది, చేయలేకపోతూ ఉన్నాం. అప్పగించినటువంటి పని భారముతో, బాధ్యతతో కూడింది, కానీ మనము నిర్లక్ష్యంతో, అలక్ష్యముతో చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ 2022 మనలను మనం ఒకసారి రీడెడికేషన్ చేసుకొని,
మనలను మనం ఒకసారి క్రీస్తులో స్థిరపరచుకొని వాక్య భాగముల లోతులో దాచబడిన మర్మాన్ని ఒకసారి మనము నెమరు వేసుకొని లేక గుర్తు చేసుకొని దాన్ని క్రియారూపకంగా దాల్చే దిశగా మనమందరము కూడా ఆ బాధ్యత తీసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడింది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ప్రకటించకపోతే శ్రమ అన్నాడు, ప్రకటిస్తే శ్రమ అని మనం వెళ్ళలేకపోతున్నాం. ఇక ఈ మధ్యకాలంలో అంటే 2020 నుండి మనలో చాలామంది చెప్పేటటువంటి సాకు ఏమిటంటే, ఈ కరోనా వైరస్ను బట్టి లాక్డౌన్ అయింది, దానివల్ల వెళ్ళలేకపోతున్నామని. ప్రేమైన వాళ్ళారా, దాన్ని తప్పకుండా నేను ఒప్పుకుంటాను. అయితే మనకు ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి, ఎంతో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయినా మనము చేయవలసినంత చేయలేకపోతున్నాం, ఇవ్వవలసినంత కేటాయించవలసినంత సమయాన్ని ప్రభు పని కొరకు కేటాయించలేకపోతున్నాం, బాధ్యతను మర్చిపోయే వ్యక్తులంగా ఉన్నాం. కాబట్టి ఒక దైవజనుడిగా మీ క్షేమాన్ని కోరుకుంటూ, తండ్రి అప్పగించలేక ప్రభు అప్పగించినటువంటి పని యొక్క ఆ భారమును మరొకసారి నేను గుర్తు చేస్తూ ఈ వాక్య సందేశమును మీ వద్దకు తీసుకుని వస్తూ ఉన్నాను కదండి. కాబట్టి ఒకసారి మనలను మనము పరీక్షించుకుందాం, మనలను మనము పురికొల్పుకుందాం కదండి. ఇది మనందరికి అప్పగించినటువంటి బాధ్యత. ఇంకా పౌలు గారు ఏమన్నారో తెలుసా, సంఘములను గురించిన చింత నాకు దినదినము కలదంటాడు. సువార్తను గురించిన భారం, సంఘమును గురించిన భారం, ఆత్మలను గురించిన భారం పౌలు గారికి కలిగి ఉన్నట్టు మనము చూస్తాం. కాబట్టే ఆయన తనను తాను ప్రభుకు అప్పగించుకున్న ఆ దినము నుండి రోమా సామ్రాజ్యములో చిరచ్ఛేదనము చేయబడంత వరకు క్రీస్తు కొరకే, క్రీస్తు పని కొరకే ఆయన ప్రయాసపడ్డాడు. ఎక్కడ కూడా మర్చిపోలేదు, నిర్లక్ష్యం చేయలేదు, అప్పగించినటువంటి పనిని తప్పకుండా నెరవేర్చాడు. అందుకే ఆయన అంటాడు, ఏమంటాడో తెలుసా, 1 కొరింథీ 1:17 సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాడు అంటాడు. చూసారా, శిష్యులకు మాత్రమే కాకుండా సువార్త ప్రకటించుటకే నన్ను పంపాడు అని అంటూ ఉన్నాడు. ఇక వేరే ఉద్దేశం లేదంటే పౌలు గారి పట్ల దేవునికి, దేవునికి పౌలు గారి పట్ల ఏం ఉద్దేశం ఉన్నదంటే సువార్త ప్రకటించుట కొరకు. కాబట్టి తన బాధ్యతను ఆయన గుర్తు చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రభు కూడాను ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మార్కు రాసిన సువార్త 1:38 ఆయన ఇతర గ్రామములలో నేను సువార్త ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను అన్నాడు. చూశారండి, ప్రభు ఎందు నిమిత్తం వచ్చాడో ఆ పనిని చూపిస్తూ ఉన్నాడు, వచ్చిన పనిని సంపూర్తి చేశాడు, వెళ్ళిపోతూ ఆ బాధ్యతను శిష్యులకు అప్పగించాడు, ఆ బాధ్యతను పౌలు గారికి అప్పగించాడు. ప్రభువైన క్రీస్తుకు అప్పగించబడినటువంటి పనిని సంపూర్తి చేసి దేవుణ్ణి మహిమపరిచాడు, పౌలు గారికి అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేశాడు, శిష్యులకు అప్పగించిన పనిని వారు కూడా నెరవేర్చారు. మరి నీవు నేనెందుకు చేయలేకపోతున్నాం, నీవు నేనెందుకు వెనకబడుతూ ఉన్నాం, ప్రకటించకపోతే శ్రమ అన్నాడు, ప్రకటిస్తే శ్రమ అని మనం భయపడుతూ ఉన్నాం కదండి. ప్రకటిస్తే శ్రమ అని మనం ఆ సాకు చెప్పుకొని ఉంటే ఇక ప్రకటించే అవకాశం మనకు రాకపోవచ్చండి. ఏదో ఒకటి ప్రపంచాన్ని కబలించేస్తూనే ఉంటుంది, ఇంకెప్పుడండి మనం ప్రకటించేది, ఇంకెప్పుడండి ఈ లోకం, మరి మనము విడువక మునుపు లేక క్రీస్తు లోకానికి రాక మునుపు ఎప్పుడండి మనం ప్రభు కొరకు ఆత్మలను సంపాదించేది. జీవించినంతకాలం, శరీరంతో ఉన్నంత వరకు, ప్రపంచ భవిష్యత్తు ఉన్నంత వరకు ఏదో ఒక విధంగా, ఏదో ఒక మూలన, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, సమస్య వస్తూ ఉంటే మరి ప్రభు పనిని చేయమని అలా నిర్లక్ష్యంగా లేక మరి ఆరోగ్యాన్ని అలా విడిచిపెట్టి వెళ్ళమని నా ఆలోచన కాదు. తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఉండవలసినటువంటి జాగ్రత్తగా ఉంటూ, సమయం దొరికినంత వరకు, సాధ్యమైనంత వరకు మనకుండేటటువంటి టెక్నాలజీని, మాధ్యమాలను ఉపయోగించుకొని మనము ప్రభు పని చేయగలిగితే ఎంత ధన్యకరంగా ఉంటుందో తెలుసా. 2020 ఏప్రిల్ మాసము నుండి ఈ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి మేము మా సంస్థ
శాకోపశాఖములుగా మాకుండే మాధ్యమాన్ని ఉపయోగించుకుంటూ అన్ని భాషలలో ప్రతిరోజు పాడ్కాస్ట్ ద్వారా కార్యక్రమం అందిస్తున్నాం. ఉదయం సాయంత్రం కూడా అందించాం. యూట్యూబ్ ద్వారా కార్యక్రమాలు, ఇంటర్నెట్ ద్వారా కార్యక్రమాలు, రేడియో ద్వారా కార్యక్రమాలు, ఇంకా మాకుండేటటువంటి అనేక ఇతర మాధ్యమముల ద్వారా మా శ్రోతలను, మా దాతలకు ఆత్మీయంగా ఎక్కడ కొరత లేకుండా ధారాళంగా ప్రభు పనిని అందిస్తూ ఉన్నాం. ప్రభు పని చేస్తున్న వాక్యాలు బోధిస్తూనే ఉన్నాం. అంత మాత్రమే కాదు, జూమ్ మీటింగ్స్ ద్వారా మా డోనర్స్ను మేము సంప్రదిస్తూ ఉన్నాం. టెలికాల ద్వారా మా యొక్క వివిధ తెగలకు చెందినటువంటి మరి శ్రోతలను మేము టెలికాల ద్వారా కూడా సంప్రదిస్తూ ఉన్నాం. చూశారండి, మాకు అప్పగించినటువంటి పనిని మేము శక్తి లోపము లేకుండా చేస్తున్నామని ధైర్యంగా నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అంటే మీరు చేయట్లేదని నా ఉద్దేశం కాదు, ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అంతే. కాబట్టి సువార్త ప్రకటించుట కొరకే నేను ఈ లోకానికి వచ్చాను. రండి, సమీపమునున్న గ్రామాలకు వెళదాం, ఇందు నిమిత్తమే నేను వచ్చాను. పౌలు గారిని ఆయన ఏమన్నాడు? సువార్త నిమిత్తమే ఆయన నన్ను పంపాడు. వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందిగా ఉన్నాం. ఆ కోతను కోయట కొరకు ఎందుకు మనం సిద్ధపడకూడదు? ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రభువా, 2021 లాస్ట్ ఇయర్ నేను కోత కొయ్యలేకపోయాను, ఆత్మలను నీ కొరకు సంపాదించలేకపోయాను. కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరం నేను నా శాయశక్తుల నీ కొరకు ఆత్మలను సంపాదించే దిశగా, నీవు అప్పగించినటువంటి పనిని చేసే దిశగా నేను ముందుంటాను, నా పనిని నేను నెరవేరుస్తాను అన్న ఒక ఖచ్చితమైన తీర్మానం తీసుకుందాం. కదండి, హెజ్కేల్ గ్రంథం 22:30 నేను దేశమును పాడు చేయకుండానట్లు బద్దలైనటువంటి సందులలో నిలుచుటకు తగినవాడు కావాలనని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తగిన వ్యక్తివి నీవెందుకు కాకూడదు? ఆ తగిన సహోదరివి నీవెందుకు కాకూడదు? సహోదరుడివి నీవెందుకు కాకూడదు? బద్దలైనటువంటి సందులలో నిలుచుటకు తగినటువంటి వ్యక్తి కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఒక్కసారి నిన్ను నీవు ప్రేరేపించుకో. ప్రభు, ఆ బద్దలైన సందులలో నిలుచుటకు నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పంపించు, నన్ను వాడుకో అని ఒక ఖచ్చితమైన తీర్మానం తీసుకుందా. కదండి, యెషయా గ్రంథం 6 ఆయన అంటాడు, నేను ఎవరిని పంపుదును అన్నప్పుడు 6:8 యెషయా అంటాడు కదా, నేనున్నాను, నన్ను పంపు అంటాడు. ఎంత ఖచ్చితమైన తీర్మానం తీసుకున్నాడో చూడండి. ఎందుకు ప్రభువా, నేనున్నాను కదా, నన్ను పంపు, నేను సిద్ధంగా ఉన్నాను. అందామా మరి మనమే మాట, నేనున్నాను ప్రభువా, బద్దలైన సందులలో నిలుచుటకు నువ్వు వెతుకుతున్నటువంటి వ్యక్తిని నేను, నేనున్నాను. సహోదరుడిగా, సహోదరిగా నేనున్నాను, నన్ను పంపించు, నీవెక్కడికన్నా పంపించు, నీ సన్నిధి నాతో ఉంటే చాలు, నీవు పంపించిన చోటికి నేను వెళ్తాను, నువ్వు చెయ్యమన్న పని నేను చేస్తాను, నీ మహిమ కొరకు కొన్ని ఆత్మలు సంపాదిస్తానని ఈ వాక్యము వింటూ ఉన్నప్పుడు నీవున్న చోట నువ్వు కూర్చొని ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచన చేసి ఎందుకు ఒక ఖచ్చితమైన తీర్మానం తీసుకోకూడదు? ఆలోచిస్తున్నావా? ఆలోచించు. హోషయ గ్రంథం 10:12 నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇది సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి. కదండి, బద్దలైపోయిన సందులలో నిలుచుటకు తగినవాడు కావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములు ఒక్కసారి కూడా సువార్త విననటువంటి వారు లేక వినిపించనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. చాలామందికి క్రీస్తు అంటే తెలియదు. ఆయన ఒక మనుషులలో ఒక మనిషిగా సాధారణమైనటువంటి వ్యక్తిగా తలంచుకునేటటువంటి అటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు మన చుట్టూ. ఒకసారి మనం కొంత దూరం ప్రయాణం చేసి అక్కడ ఉండేటటువంటి వారిని విచారించండి, క్రీస్తు ప్రభు ఎవరు అంటే తెలియదని చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములు అలా బీడుబడిపోయాయి. బండబట్టినటువంటి హృదయాలు ఉన్నాయి, లోబడినటువంటి హృదయాలు ఉన్నాయి, క్రీస్తు అంటే ఎరగనటువంటి హృదయాలు ఉన్నాయి, అభిషక్తుడంటే తెలియనటువంటి హృదయాలు ఉన్నాయి. పాప మానవాళి రక్షణార్థమై దైవ కుమారుడిగా భూలోకమునకు వచ్చి తన ప్రాణమును త్యాగం చేసిన ఈయన నిజమైన రక్షకుడని తెలియనటువంటి ప్రజలు కోకలలుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి వారి నిమిత్తమై నీవు వెళతావా? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఇది నీ బాధ్యత, ఇది నా బాధ్యత అని మనము తీర్మానం తీసుకుందాం. కదండి, తీర్మానం తీసుకొని సాధ్యమైనంత వరకు ప్రభు పని కొరకు మనము ప్రయాసపడే దిశగా
మనం తీర్మానం తీసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడినది, అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, సువార్త ప్రకటించుటకే నన్ను ఆయన పంపించాడు. సువార్త నిమిత్తమై నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు దమస్కు మార్గంలో. కాబట్టి సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద ఉన్నది, సువార్త ప్రకటిస్తున్నానన్న అతిశయ కారణం నాకు లేదు. అతిశయ కారణం ఉంటే ఆయన అనుకున్నటువంటి దాన్ని సాధించేవాడు కాదు. ఎక్కడ కూడా అతిశయపడలేదు, ఆయన అవకాశంగా తీసుకున్నాడు. అతిశయానికి బదులుగా సువార్త ప్రకటించటం ఆయన అవకాశంగా తీసుకున్నాడు. ఇట్స్ ఎ ప్రివిలేజ్ అనుకున్నాడు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అనుకున్నాడు. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆయన వెనకంచి వేయలేదు కదండి. దేని నిమిత్తమైతే నా యేసు నన్ను ఏర్పరచుకున్నాడు, నా యేసు నన్ను పంపించాడు, దానిని చేయుట కొరకు నేను ముందుకు పరిగెత్తుతున్నాను అంటాడు కదండి. యేసు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మత్తయి రాసిన సువార్త 10:6 ఇశ్రాయేలు వంశములలో నశించిన వారి యొద్దకు వెళ్ళుడి. 16, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనయ్యుండుడి. నేను పంపిస్తూ ఉన్నాను, ఇశ్రాయేలులలో నశించిన వారి యొద్దకు నేను పంపుతూ ఉన్నాను కదండి. తోడేళ్ల మధ్యకు గొర్రెను పంపినట్టు కఠినమైనటువంటి బండ వంటి కఠినులైనటువంటి వారి మధ్యకు నేను పంపుతూ ఉన్నాను, మిమ్మల్ని వెళ్ళమని చెబుతూ ఉన్నాను. మీరు జ్ఞానంతో, తెలివితో, నిష్కపటంగా, వివేకంగా ఉంటూ మీరు పనిచేయండి అని చెప్తూ ఉన్నాడు. ప్రభు వెళ్ళమన్నాడు, ప్రభు చేయమన్నాడు, ప్రభు పిలిచాడు, మార్గం చూపించాడని అనాలోచనగా వెళ్ళకూడదు. అందుకే ప్రభు చాలా వివరంగా చెబుతున్నాడు, తోడేళ్ల మధ్యకు నేను పంపుతున్నాను, నశించిన వారి యొద్దకు నేను పంపుతున్నాను. పంపుతూ పంపబడుతున్నటువంటి మీరు, లేక వెళుతున్నటువంటి మీరు వివేకము కలిగినటువంటి వారై, లేక నిష్కపటమైనటువంటి వారై మీరు వెళ్ళండి అంటాడు. ఈ ఆలోచనలతో మీరు వెళ్ళండి, తప్పకుండా మీరు వెళ్ళు ప్రతి చోట మీకు ఇస్తాను. మీరు ఎప్పుడైనా వెళ్ళండి, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, తప్పకుండా విజయం సాధించుకొని వస్తారు ఈ ఆలోచనలు కలిగి వెళితే. అలా కాకుండా ఏదో మన అతిశయం కొరకు, మనం గొప్పగా ప్రచురించుట కొరకు వెళితే దానివల్ల ఫలితం మాత్రం శూన్యం. అందుకే పౌలు చాలా వివరంగా చెప్తాడు, సువార్త ప్రకటిస్తున్నాను, అతిశయము నాకు లేదు, అది నాకు అవకాశము, ప్రకటించకపోతే నాకు శ్రమ, అందుకే నన్ను ఆయన పిలిచాడు, ప్రకటించకపోతే నాకు కష్టం, అందుకే ఆయన నన్ను పంపాడు. చూశారండి, ప్రభు సమీపంలో ఉన్న గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించట కొరకే నేను వచ్చాను అన్నాడు. పౌలు గారిని సువార్త ప్రకటించట కొరకే ఆయనను పంపాడు అని పౌలు అన్నాడు. శిష్యులకు చెప్తూ ఉన్నాడు, సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు. ఇప్పుడు నీకు నాకు చెప్తున్నాడు, కారణం ఏమిటంటే కోత విస్తారంగా ఉంది, పనివారిమి కొద్దిమందిగా ఉన్నాం. కోతకు సరిపడినంత పనివారిని మనము సిద్ధం చేయాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 12 వ్యవధిలో ఒక్కొక్కరూ ఒక 5 ఆత్మలను ప్రభు కొరకు సంపాదించగలిగితే నిజంగా ఎంత ఆనందం, అభిషేకాన్ని మనము సంవత్సరం చివరిలో అనుభవిస్తామో ఆలోచన చేయండి. ఇది ఒక బాధ్యతగా మనము తీసుకుందాం కదండి. మత్తయి రాసిన సువార్త 15:24 కూడా అదే మాట అంటాడు. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపటం లేదు. కాబట్టి పంపేవాడు ప్రభు, వెళ్ళవలసిన వారి మనం, చేయవలసినటువంటి బాధ్యత మనది, ఆత్మలను ప్రభు కొరకు సంపాదించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. ఏదో ఆనాడు శిష్యులకు చెప్పాడులే అని అది మన బాధ్యత కాదు అని అనుకుంటే పొరపాటే. యేసుక్రీస్తు నామమున రక్షించబడిన స్త్రీ పురుషుడను భేదము లేకుండా ప్రతి వారికి ఆత్మలను సంపాదించే భారం, సంఘమును గురించినటువంటి భారం, సేవను గురించినటువంటి భారము ప్రభు అప్పగించాడు. ఈ విషయాన్ని గుర్తించుకొని 2022 సాధ్యమైనంత వరకు సమయం దొరికిన కొలది ప్రభు పనిలో ముందుకు సాగుదాం. దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదిద్దాం. దేవుడిచ్చే బహుమానాన్ని ప్రేమతో స్వీకరిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఉన్న వర్తమానం మీకు ప్రోత్సాహకరంగా ఉన్నదని నేను అనుకుంటూ ఉన్నాను.
దయచేసి ఈ కార్యక్రమాలు వినండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి, దయచేసి ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమం మీకు అందించి మీ నుండి సెలవు కోరుకుంటుంది మీ సహోదరుడు ప్రకాష్ క్రిస్టఫర్. మీ అందరికీ ప్రేమవందనాలు.